मुख्यमंत्री గారు రాష్ట్రం వదిలే పారిపోయి మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం వదిలే ఎక్కడికి పారిపోలేదు ప్రజల కష్టాలు తీర్చడానికి అన్ని రాష్ట్రాలు పర్యటించి పంజాబ్ నుంచి బియ్యాన్ని మహారాష్ట్ర నుంచి పంచదారని కర్ణాటక నుంచి కందిపప్పుని అప్పుగా సంపాదించారు అవి రైళ్ళల్లో లారీల్లో బయలుదేరి మన రాష్ట్రానికి వస్తున్నాయి అవి గనక ఇక్కడికొస్తే మన వ్యాపారం మూడు శాతాలు ఆరు తద్దనాలుగా తయారవుతుంది అర్థమైంది ప్రెసిడెంట్ ఒక్కసారిగా అందరం బిచ్చగాళ్ళమైపోతాం దాచేసిన సరుకు బయట పెట్టకపోతే ప్రజలు పాటేస్తారు బయట పెడితే మనం మట్టైపోతాం మమ్మల్ని దుస్థితి నుంచి మీరే కాపాడాలి ఏమి భయపడకు మై డియర్ విపి ఇతర రాష్ట్రాల్లో బయలుదేరిన సరుకులు మన రాష్ట్రంలోకి రాకుండా చేసేయండి అదేలా ప్రెసిడెంట్ ఎలాగా మన సరిహద్దుల్లో ఉన్న రైలు బ్రిడ్జీలను కూల్చేయండి లారీలు రాకుండా రోడ్లను తగ్గొట్టేయండి కాదన్న వాళ్ళని అలా కాల్చిపారేయండి అంతే మన పాదకానికి ఎవ్వడు అడ్డు రాడు వస్తాడు ఎవడు వాడు భారత్ ఈ భారత్ బ్రతుకుండగానే పథకమేది భారత్ మిస్టర్ కోటేశ్వరరావు అలాగా అయితే ముందుగా భారత్నే పేల్చేద్దాం భారత్నే పేలుస్తావో నువ్వే పేలిపోతావో కాలమే నిర్ణయిస్తుంది మై డియర్ హెడ్ ఆఫ్ ది విపి నువ్వు చేయబోయే మారణ హోమాన్ని ఎలా ఆపు చేయాలో నాకు తెలుసు గుడ్ బై ఆగు భారత్ పోలీసులు నీ కోసం ఊరంతా గాలిస్తున్నారు ఇప్పటికైనా మర్యాదగా నాకు లొంగకపోతే నీ ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి నీలాంటి కుక్కలకు లొంగే కన్నా చావే నయం ఫైర్ ఫైర్ స్టాప్ దట్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఓ బేబీ నువ్వు లోపలికి తప్పు जलतारू जल्लम्मा